फ्रेंड्स डेमो चूस्तुन्नारु कदा नेनैते कॉपीराइट इश्यूल सौंड म्यूट पेट्टा मीकु सांग तोटि विनंडि मीकु फीलिंग अनेदि वेरेलागा उंटदि इंस्टाग्राम लो चूडंडि फुल स्क्रीन लो पेट्टानु रील्स लो మీకు డెఫినెట్లీ నచ్చుతుందని హోప్తో చేశాను కాబట్టి నచ్చిన వాళ్ళు మీ బ్రదర్ని సపోర్ట్ చేయొచ్చు. ఈ వీడియో చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. మెయిన్ ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి మాస్టర్ మూవీ ఎంట్రీ బీజిఎం మీద వీడియో చేయమని అన్నారు కాబట్టి చేశాను. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రవితేజ సార్ డెమో వీడియో కూడా చేశాను. మీకు కావాలని అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, పెడతాను. ఓకే, వేరే వాళ్ళ ఫొటోస్ కూడా సెట్ అవుతుంది. మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టుకున్నా చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి చూడండి. ఓకే, ఒక 2 ఫొటోస్ ఉంటే సరిపోతుంది వీడియో ఎడిటింగ్ చేయడానికి. బాయ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీ బ్రదర్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 3D స్టైల్లో మోషన్ పోస్టర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సరేనా, ఇప్పుడైతే మనకు ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలర్ట్ మోషన్ యాప్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం, ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్లో నేను కొన్ని చెప్తాను మీకు. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను పిక్సెల్ ల్యాబ్ ఎందుకు ఓపెన్ చేసుకున్నాను అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 4 PNGs అయితే ఇచ్చాను. ఆ PNGs ఇక్కడైతే మీకు అయితే చూపిస్తాను ఏందనేది. ఓకే, మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ 4 PNGs అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఒక టిక్ మార్క్ అయితే చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ PNG ఇదైతే ఉంటుంది, దాని తర్వాత సెకండ్ PNG ఇదైతే ఉంటుంది, థర్డ్ PNG ఇదైతే ఉంటుంది, ఫోర్త్ PNG ఇదైతే ఉంటుంది. ఓకే, మినిమం 4 PNGs అయితే ఉంటుంది. మనకు 3 PNGs అనేది పిన్ PNGs అయితే ఉంటుంది, పిన్ పేపర్ PNG ఉంటుంది, ఇంకోటి ఫేమ్ PNG అయితే ఉంటుంది. ఓకే, ఇవి 4 అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫేమ్ PNG అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, ఇక్కడ మనకు ఫేమ్ PNG అయితే యాడ్ చేసుకున్నాం ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి. ఓకే, ఒక నిమిషం డిలీట్ చేసేయండి ఇది. ఓకే, ఇక్కడ మనకు కింద బాక్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫర్ గ్యాలరీ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఫేమ్ PNG అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫేమ్ PNG అయితే యాడ్ చేసుకున్నా. పైన ప్లస్ అకన్ సెలెక్ట్ చేసుకోండి, ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ఏదైనా కావచ్చు. ఓకే, మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను అంటే ఒకటి విజయ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇలాగైతే క్రాపింగ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇలాగైతే చేసుకుంటున్నా. ఓకే, ఈ ఫోటోని ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి, కొంచెం క్రాపింగ్లోకి వెళ్ళి ఒక్క నిమిషం. ఓకే, క్రాపింగ్లోకి వెళ్ళి చూసి కట్ చేసుకోండి. మనకు ఫేమ్లో మంచిగా అయితే యాడ్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో ఇలాగైతే చేశాను. ఇదే ఇమేజ్ని పైన ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి, డిఫాల్ట్ ఉండదు కాబట్టి వెరీ హైలో సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో కూడా సేమ్ లాగా యాడ్ చేసుకోండి. 2 ఫేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, 2 ఫేమ్ కావాలి మనకు ఆ వీడియోలో. ఓకే, మళ్ళీ ఏం చేద్దామంటే డిన్నర్ డిలీట్ చేద్దాం. మళ్ళీ ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇంకో PNG ఇస్తాను మీకు. ఇంకో PNG ఏంటంటే ఈ PNG అయితే ఉంటుంది, డబల్ పేపర్ PNG అయితే ఉంటుంది. ఓకే, డబల్ పిన్ పేపర్ PNG. ఓకే, ఇందులో మనం ఏం చేద్దామంటే మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, సారీ, పైన ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి పైనుంచి ఫర్ గ్యాలరీలోకి రండి మీరు. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో. ఓకే, ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటోని కూడా సైజ్ అయితే ఇలాగైతే కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే కట్ చేసుకోండి. ఇలాగైతే ఈ ఒకటే ఫోటోని ఇలాగైతే రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఓకే, దీన్ని కూడా మనము పైన 3 డాట్స్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ని కూడా వెరీ హైలో సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మనమైతే ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. మళ్ళీ కింద చూడండి, మీకు పైన ఒక ఫర్ గ్యాలరీ ఉంటుంది, కింద ఒక ఫర్ గ్యాలరీ ఉంటుంది. కింద నుంచి ఫర్ గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ 2 ఫోటోస్ చెప్పాను. మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే ఇప్పుడు మీకు ఇంకో పిన్ PNG అయితే ఉంటుంది. ఓకే, ఈ పిన్ PNG అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ PNGని యాడ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే విజయ్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, విజయ్. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే సైజ్ అయితే పెంచుకోండి. ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఫోటో యాడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్లోకి వెళ్ళి ఒక మంచి ఫాంట్ అయితే యూజ్ చేస్తాను. మీకు నేను యూజ్ చేసిన ఫాంట్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి, ఓకే, సారీ, కలర్ ఆప్షన్లో కాకుండా ఇక్కడ మనకు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే షాడో ఉంటుంది, షాడో ఎనేబుల్ చేసుకోండి చాలు. షాడో ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇదే ఇమేజ్ని సేవ్ చేసుకోండి. ఓకేనా, అంతే. ఓకే, ఇంకో పేపర్ PNG కూడా ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాను. ఇదే టెక్స్ట్ని ఇలాగైతే ఉంచండి. ఓకే, మళ్ళీ ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇంకో టెక్స్ట్ PNG ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ టెక్స్ట్ PNG. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ PNG దగ్గర మీరు అయితే 2 నేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే మీరు 2 నేమ్స్ విజయ్ తలపతి ఇలాగైతే చేసుకోండి, నేను చూపిస్తున్నాను. ఓకే, మీకైతే అర్థమైంది నేను అనుకుంటున్నాను. మినిమం 4 మాత్రం క్రియేట్ చేసుకోండి ఇందులో. ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను.
फ्रेंड्स इकड़ते चूडंडी नेनैते अलर्ट मोशन ऐप ओपन चेसुकुन्ना फ्रेंड्स फ्रेंड्स वीडियो चेयडानिकि मनकु अलर्ट मोशन ऐप कावाली काबट्टी अलर्ट मोशन ऐप लोने चेस्तुन्नानु एंदुकंटे काइन मास्टर लो कूडा वस्तुंदि कानी इला अयिते रादु मल्ली दानिकि टाइम कूडा एक्कुव लेंथ अयिते अवुतुंदि ओकेना మినిమం అలర్ట్ మోషన్ వచ్చేనిక ట్రై చేయండి. సింపుల్గా చెప్పేస్తాను, ఒక 2-3 మినిట్స్లో మీ ఫోటో పెట్టుకొని కానీ మీకు నచ్చిన యాక్టర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ ఫోటో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనమైతే దాని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక చిన్న ఫాంట్ అయితే యూజ్ చేసిన, ఏంటంటే కింద మనకు మాస్టర్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు మాస్టర్ అనే టెక్స్ట్ అయితే ఉంటుంది, తలపతి కాపీ అని ఉంది కింద. ఓకే, ఇదైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెక్స్టే మీకు అవసరం లేకుంటే డిలీట్ చేసేయండి, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా నేమ్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీ చాయిస్ అది. ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను కొన్ని కొన్ని ప్రాసెస్ చెప్తాను మీకు. ఇంతకుముందు మీకు పిక్సెల్ ల్యాబ్లో ఏదైతే పిఎన్జీ క్రియేట్ చేసుకోమని చెప్పానో అవి అయితే టోటల్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇక్కడ నేను కొన్ని కొన్ని ఫొటోస్ మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ఆ ఫొటోస్ ఏందనండి అనేది చెప్తాను మీకు. ఇక్కడ మనకు ఎండింగ్లో వచ్చేయండి మీరు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకున్నామో ఆ టెక్స్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకుందాం. దాని తర్వాత మీకు మెయిన్ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మినిమం మీకు 4 టెక్స్ట్ అయితే చెప్పాను కదా, 4 టెక్స్ట్ అంటే 4 ఫొటోస్ చెప్పాను కదా మీకు, 4 ఫొటోస్ అయితే ఇక్కడైతే మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు కింద ఇక్కడ అయితే ఉంటుంది మనకు ఇమేజ్ అనేది. ఓకే, ఈ ఏదైతే మనకు ఒక ఫేమ్లో ఉందో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరైతే ఆ ఇమేజ్ అదే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఇలాంటి సైజులో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మీకు 2 చేసుకోమని చెప్పాను కాబట్టి ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకోండి, దానిపైనే ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోటి కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది కూడా రీప్లేస్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఇవి రెండైతే మనకు రీప్లేస్ అయితే అయింది. దానిపైన మీకు ఒకటి పిన్, మనకు పిన్ పేపర్ పైన ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఈ ఫోటో, ఇలాంటి ఫోటో ఉంటుంది కదా, ఇలాంటి ఫోటో కూడా చెప్పాను మీకు, ఇలాంటి ఫోటో కూడా యాడ్ చేసుకున్నాం. ఓకేనా, 3 ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకున్నాం. దానిపైననే మనకు పేపర్ పిఎన్జీ ఉంటుంది, పిన్ పేపర్ పిఎన్జీ. ఓకే, అది కూడా మనకు నేమ్ అయితే ఉంటుంది. నేమ్ అయితే నేను తలపతి విజయ్ అని యాడ్ చేసుకున్నాం కాబట్టి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి తలపతి విజయ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి దానైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసుకున్నాం. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ నేనైతే ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది ఒకటి, ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ మనకు కరెక్ట్గా టైమింగ్ చెప్తాను చూడండి, 9:29 తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ విజయ్ అనే ఉంటుంది. ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో వస్తుంది కదా ఇంకో ఫోటో దగ్గర, దాని బ్యాక్ సైడ్లో ఏదైతే విజయ్ ఉందో ఆ ప్లేస్లో మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇచ్చాను కాబట్టి అక్కడ ఓన్లీ విజయ్ అని పెట్టాను. మీ యొక్క నేమ్ మాత్రమే పెట్టుకోండి, స్టార్టింగ్లో మీ యొక్క సర్ నేమ్ కానీ మీ యాక్టర్ ఏదైనా ఉండొచ్చు కదా, అదైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇంకో టెక్స్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీకు కూడా ఓకే ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ నేనైతే విజయ్ పిఎన్జీ ఇక్కడ చూడండి ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ పిఎన్జీ మనకు 2 సార్లు ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే ఉంది, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చెప్తాను మీకు గుర్తు ఉంటుంది, మళ్ళీ మర్చిపోతారు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనైతే 8 సెకండ్ తర్వాత 28 సెకండ్ తర్వాత మళ్ళీ ఇంకో పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఒక నిమిషం నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఈ పిఎన్జీ కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి, ఈ పిఎన్జీ కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ విజయ్ పిఎన్జీ ఉంటుంది. ఓకే, ఇవైతే 6 సార్లు మీకు చెప్పాను, 6 టెక్స్ట్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పింది, రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలని చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చేసండి మీరు, స్టార్టింగ్లో. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అయితే పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఫోటో ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి. నిలబడ్డ ఫోటో ఉన్నా కూర్చున్న ఫోటో ఉన్నా చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీకు చైర్ పిఎన్జీ కూడా కావాలంటే చెప్పండి, ఏదైనా మీకు కూర్చున్న ఫోటో ఉంటే చైర్ పిఎన్జీతో బ్యాక్ సైడ్లో చాలా మనకు సూపర్గా అయితే లుకింగ్ అయితే వస్తుంది. కావాలని అనుకున్న వాళ్ళు చెప్పండి, నేను ఇస్తాను. ఆ పిఎన్జీ కూడా చూపిస్తాను మీకు, చైర్ పిఎన్జీ. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ చైర్ పిఎన్జీ అయితే ఉంటుంది, మీకు కావాలని అనుకున్న వాళ్ళు చెప్పండి. ఓకేనా, ఇక్కడ నేను రవితేజ సార్ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టి చెప్తాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ కానీ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను రవితేజ సార్ ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నా, ఇదే ఫోటో నిలబడ్డ ఫోటో ఉంది, కూర్చున్న ఫోటో ఏం ఉన్నా పర్వాలేదు, కానీ పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. కొత్త యూజర్ ఎవరైనా వచ్చినా ఆ వీడియో చూడండి. ఓకేనా,
ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళండి. జెడ్లోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్పాలి మనం, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఈ విజయ్ సార్ ఫోటో ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీని జెడ్ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ చూడండి మనకు జెడ్ వాల్యూ 3394 ఉంది. కాబట్టి ఇప్పుడు మనం రవితేజ సార్ ఫోటో కూడా మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి 3394 అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే నా ఇక్కడ చూడండి 3394. ఓకే ఇక్కడ చూడండి 94 అయినా 95 అయినా ఆ మధ్యలో పెట్టుకోండి. ఓకేనా ఇక్కడ చూడండి నేనైతే 93 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో అనేది చాలా తక్కువ అయితే ఉంది కాబట్టి మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫోటోని. ఓకే ఫోటో అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి. చూసారు కదా ఫోటో అనేది క్లీన్గా కనిపిస్తుంది. మీకు ఏ ప్లేస్లో నచ్చుతుందో ఆ ప్లేస్లో పెట్టుకోండి ఫోటోని. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు మనకు ఏం చేద్దామంటే ఈ ఏదైతే విజయ్ సార్ ఫోటో ఉందో కింది చూడండి ఈ విజయ్ సార్ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనకు రవితేజ సార్ ఫోటో ఈ ఒకటే ఫోటోని ఎండ్ వరకైతే జరుపుకోవాలి. ఈ ఒకటే ఫోటోని ఎండ్ వరకైతే జరుపుకోండి. ఓకే ఓకే ఇలాగైతే జరుపుకోండి. ఓకే ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక టైమింగ్ చెప్తాను, ఆ టైమింగ్ ద్వారా వచ్చేయండి. ఓకే కెమెరాని మాత్రం ఆన్ చేయకండి ఇప్పుడే. ఓకే ఇప్పుడు చూడండి మీకు ఒక్క నిమిషం నేను టైమింగ్ చెప్తాను చాలా ముందులకు వచ్చిన. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనం విజయ్ సార్ ఫోటో ఎక్కడైతే ఉందో చూడండి 9 సెకండ్ 28 మిల్లీ సెకండ్ ద్వారా వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఇమేజ్ అయితే ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్లో అయితే మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి అయితే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. రవితేజ సార్ ఫోటో ఇక్కడైతే ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విజయ్ సార్ ఫోటో జెడ్ వాల్యూ ఎంత ఉందో చూసుకుందాం. ఓకే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి 818 ఉంది. ఓకే 818 ఉంది కాబట్టి ఇప్పుడు రవితేజ సార్ ఫోటోని కూడా మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి 818 పెట్టుకోండి. ఓకే 818 ఓకే ఆ మధ్యలో 18 కానీ 20 కానీ ఆ మధ్యలో పెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి కొంచెం టైం అయినా పర్వాలేదు 17 పెట్టుకుంటా. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే సైజ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అదే తక్కువ చేసుకోండి. ఓకే ఇక్కడ మనకు విజయ్ సార్ ఫోటో ఎలాగైతే ఉందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే ఇక్కడ విజయ్ సార్ ఫోటో చాలా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కాబట్టి చాలా సైజ్ అయితే తక్కువ చేసుకుంటా చూడండి. ఓకే ఇక్కడ చూడండి మనకు విజయ్ సార్ ఫోటోని సేమ్ దానిలాగా మ్యాచింగ్ అయ్యేలాగా ఈ ఫోటో మీ ఆ ఫోటో ఉన్నా పర్వాలేదు కానీ పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఓకే ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విజయ్ సార్ ఫోటో ఎంతవరకు ఉందో ఒకసారి చూసుకోండి చెప్తాను మీకు. ఈ విజయ్ సార్ ఫోటో మనకు 9 సెకండ్ నుంచి ఇక్కడ చూడండి మనకు 18 సెకండ్ వరకు ఉంది ఈ ఇమేజ్. ఓకే కాబట్టి ఈ రవితేజ సార్ ఫోటోని కూడా అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను అంతవరకు అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేదైతే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద విజయ్ సార్ ఫోటో ఉంది కదా దాన్ని అయితే డిలీట్ చేద్దాం. ఓకే డిలీట్ చేసి మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఒక బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు 28 సెకండ్ 17 మిల్లీ సెకండ్ ద్వారా ఒక బీట్ మార్క్ అయితే ఉంది కాబట్టి ఇదే ఇమేజ్ని సెలెక్ట్ ఈ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఏదైతే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు కింద విజయ్ సార్ ఫోటో కూడా ఇంకోటి ఉంటుంది దాన్ని కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండింగ్లో వచ్చేయండి. ఇమేజ్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసేయండి. ఓకే ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి, డిలీట్ కాకుండా కట్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మనకు 2 సార్లు అయితే మీరు అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు డబుల్ టైం అయితే వస్తుంది కదా. మీరు స్టార్టింగ్లో డెమోలో చూశారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీకు కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఓకే ఇక్కడ చూడండి మీకు కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఓకే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది చూశారు కదా. మీరు బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటోస్ అన్నీ ఒకసారి రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీరైతే మీ యొక్క ఫోటో సైజ్ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. కింద నేమ్ కూడా ఉంది, నేమ్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఓకే ఇక్కడైతే మీరైతే నేమ్ మాత్రం కంపల్సరీ అయితే రీప్లేస్ పెట్టుకోండి, మీ పిక్సెల్ ల్యాబ్లో చెప్పాను మీకు. ఓకే ఇలాగైతే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ కానీ ఐడియా ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను కదా, మాస్టర్ మూవీ ఎంట్రీ మ్యూజిక్, అదైతే యాడ్ చేసుకోండి. టోటల్ అయితే యాడ్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి మనకు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇందులో ఇంకా ఏం రీప్లేస్ పెట్టుకోవాలని అవసరం లేదు కాబట్టి పైన సీర ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.